పొలిటికల్ లైఫ్ స్టాప్లో క్లోజ్ సార్. దీన్ని ఎప్పుడు సార్ మీరు మీ ఇంటికి డబ్బు ఇయ్యాలి మనుషులు మాట్లాడుతున్నారు. శంకరన్నకు సార్ లైవ్ ఇంటి పెట్టి స్టూడియో మొత్తం మొత్తం ఒక మాడిఫై చేసి అన్నా నువ్వు చేసుకో అన్న అన్న చేద్దాం మనము మన పని అయిపోయింది అని మాకు చెప్పింది. ఎందుకంటే రెస్పెక్ట్ అని ఓపెన్ కాదు తెలుసో తెలియదు కానీ ఎంత ఘోరంగా నమ్మించిందంటే దారుణంగా నమ్మించండు మమ్మల్ని అయినా సరే టైంలో ప్రచారం అయిపోయింది. 3 గంటల్లో బాబు శంకరేంది మా కౌన్సిల్ అన్నది ఏం చేద్దామనుకుంటున్నాను మనం ఉండాలి మీ కౌన్సిల్ లో వచ్చారే కాదు మీ కౌన్సిల్ తీసుకున్నావు నువ్వు మధ్యలో మా పేరు రాసినావు రాసి ఎప్పుడు తెలవాలి కదా ఏదో కుమార్ రెడ్డి గారి మనసులో నలవడ కౌన్సిలర్లు పెద్ద బెస్ట్ గా తీసుకురండి మీరు కూడా మనసులో ఉంటుందిగా ఇంట్లో ఇట్లా జరిగింది. ఈయనకి నేను చెప్పుకుంటే ఈయన వచ్చి మీరు చెప్తే మీరు వచ్చి నన్ను అడుగుతే ఏందని ఈయన ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు నన్ను వచ్చి నా మీద కాంప్లైంట్ ఇచ్చి చేస్తారా? మల్లనే గెలుపు కోసం కూడా పనిచేసి మీరు చేసుకుని పనిచేసిన నేను దోషిగా నిలబడాల్సి వచ్చింది. మిమ్మల్ని నేరుగా ఎవరు అనలేదు కౌన్సిలర్ గానీ నల్గొండ ప్రజలు గానీ ఎవరు నేను ఎవరు చెప్పి ఆ పేర్లు మరి వాళ్ళే రాసుకురా ఇంతకల్లా జరిగింది అంటారు అన్న ఇంటర్లో జరిగిన పేపర్లు మా కౌన్సిలర్ పేర్లు ఎట్లా వచ్చింది ఇప్పుడు అన్న మీరు ఎట్లా రాస్తారు అన్న మీరు ఎట్లా బదలాం చేస్తారు మమ్మల్ని నువ్వు సబ్ నువ్వు ఎట్లా రాసి చెప్పాడు మా వాళ్ళు ఎట్లా చేసేపు మా వాళ్ళకి సమాన్ చెప్పుకో మీరు మా టీం తప్పుడు సమాన్ చెప్పుకో మాకు మా దగ్గర ఎస్ఎస్ఆర్ బిల్లు పెట్టా ఆయనకి చూపెట్టు రాదు అన్న ఆయనకి చూపెట్టు అన్న మీరు ఏం సపోర్ట్ చేయలేదు అన్న ఆయన చెప్తేనే రాసినాం అంటున్నాను నువ్వు చెప్పినావా మీదేమన్నా తేడా ఉంటే చూసుకున్నాం కూడా మొత్తం అందరికి అందరి అందరి ఫస్ట్ నువ్వు ఏం చెప్పినో దానికి యాక్సెప్ట్ అయ్యే ఊరుకున్నాము. కానీ ఇప్పుడు ఎన్పీ ఎన్పీకి మొత్తం లెక్క కావాలి 40 లక్షలు 1 రూపాయి 80 పైసలు లెక్క కావాలి పైసలు కడితే లెక్క కావాలి
ఆ నల్గరాజు ఏం చేసాము అని చెప్పు. కమిట్మెంట్ ఇచ్చినా మీరు చెప్పిన 28 లక్షల నీకు తర్వాత 10 లక్షలు తగ్గిస్తాడు అది మాట్లాడాలి. చెందరా నీకు 40 లక్షల రూపాయలు 40 లక్షలు సాధించిందా నిజమే కదా ఇచ్చినా కదా సాధన రేపు చెప్పండి చెప్పిన ఇచ్చిన కదా సార్ మీకు 40 లక్షలు రేపు సాధన లోకల్ ఇష్యూ వల్ల తమకు నచ్చపట్టారు. కారణం ఏంటంటే వీళ్ళు నాగాలు ఎందుకు పంచారని చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. నాగాలు ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ అధికారి నేను అనేది కొద్దిగా నాకు ప్రైవసీ ఇష్యూ కలిసి తగ్గించితే వాళ్ళకు ఉందని చెప్పి లోకల్లో వీళ్ళు కోఆర్డినేషన్ లేదు. నాకు ఫోన్ పంచాలి నాకు ఇంటికి పంపించాను కాదు మన తెలియదు. సడన్గా ఇంటికి వచ్చింది ఎవరు ఫోన్ చేసింది ఏం తీరు అన్నట్టు వచ్చే వాళ్ళు ఇచ్చారు నాకు నాకు ఒక నాకు మిత్రులు చేసి అయితే కమ్యూనికేషన్ కానీ ఏంటంటే కౌన్సిలర్లకే చెప్పాలి. కౌన్సిలర్లు నాన్ కౌన్సిలర్లు అవతల పార్టీలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు అలా తీసుకొచ్చి ఇవ్వండి అని. ఇంకొక దీంట్లో కమ్యూనికేషన్ కానీ ఏంటంటే ఓటర్లు ఏం చేయమని చెప్పలే ఇప్పుడు అంటున్నాయని హోటల్లో కానీ వాళ్ళకి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు అంట ఈ మాట ఏంటంటే సరే హోటల్కి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా ఏమన్నారు నాకు తెలిసిన వాళ్ళకి నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత అయిపోయిన తర్వాత 4-3 తారీఖులలో నేను నాగదానికి ఫస్ట్ ఇచ్చాను. నా దగ్గర 2.5 లక్షలు కూడా ఉన్నాయని చెప్పి పోలింగ్ వచ్చి ఏదో వచ్చే 3 తారీఖులు కొన్ని మిగిలినాయని కూడా ఆ తర్వాత లెగ్గిన ఉంటే ఉంచా రాత్ర రేపు పంపింగ్ అప్పుడు అవసరం పడితే అని అట్లా ఉంచిన ఇక మధ్యన ఒకసారి తారీఖు 3 తారీఖు ఏదో లెక్క కావాలి దీపాదాస్ నుంచి అడుగుతున్నారు ఎట్లా లెక్క దీపాదాస్ నుంచి దగ్గర ఏదో లెక్క అడుగుతున్నారు రివ్యూ అయిపోతుంది. ఆ రోజు కూడా ఈయన వచ్చిందండి ఈయనైనా వచ్చి గెస్ట్ హౌస్ కావాలని దుబా కనెక్షన్ అయితే ఇట్లా మాట్లాడాను దుబా కనెక్షన్ గెస్ట్ హౌస్ ఉంటాను మళ్ళీ నా ఫోన్ చేసిండు ఆయన టైం నుంచి ఇలా కాదు ఇలా కాదు చూసి వచ్చిన తర్వాత ఇలా కాదు మళ్ళీ నా ఫోన్ చేస్తుంది అక్కడ ఎక్కడ నేను ఇంటికి పోయి యాక్చువల్గా నేనేమో పక్కా రాసుకొని చేసినాను నాకు పూర్తి బాధ్యత ఇచ్చినప్పుడు నేను ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చి నా బయటికి నాకు తీసుకొని రాసుకోవాలి వెంటనే 1 గంటలో మళ్ళీ వీళ్ళు వచ్చి ఈ మేకప్ కూడా వచ్చి చాలా చెప్పు చెప్పు కరెక్ట్గా ఇప్పుడు కానీ చెప్పుకుంటే ఇంకా మర్చిపోయినా అంటే దాంట్లో పొరపాటు ఉండే ఉండొచ్చు నేను మర్చిపోయింది లేదా సరే ఉన్నంత వరకు మళ్ళీ ఇచ్చిన అయిపోయింది ఇది వాస్తవం. తర్వాత 3 తారీఖు నాడు 4 నాడే వచ్చింది 4 నాడే వచ్చాడు అదే రోజు అనుకుంటా అదే రోజు కాబట్టి వీళ్ళు తీసుకుపోయిన రోజే మళ్ళీ నైట్ వచ్చి తెల్లారి కూర్చున్నాం 5 నాడు కూర్చొని మాట్లాడితే తేడా ఉంటే నేను భరిస్తాను నేను ఎక్కిస్తాను 2 రోజులు అయిపోయింది కౌంటింగ్ 3 రోజులు అయిపోయింది నిన్న వచ్చాడు నిన్న వచ్చినాక అన్నా ఏంటంటే నాకు కొద్ది టైం ఇవ్వండి నేను ఎవరెవరికి ఇచ్చింది ఇది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్గా ఎమోషన్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక లీడర్ పైసలు తీసుకున్నా లేదా బయటకు చెప్పాలి చెప్పాలి సార్ తీసుకుంటే లేకపోతే లేదు దాని గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నాకు అవమానం జరిగింది అని అంటే కాదు దీని వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉన్నది నేను నిన్న కూడా చెప్పాను అన్న కొద్దిగా సున్నితమైన విషయం అంటే ఒక్కసారి అందరిని తీసుకొచ్చి దర్బార్లో చూసబెట్టి నువ్వు తీసుకున్నవా తీసుకోలేదని అంటే తీసుకున్న వాడికి 2 ఇబ్బందులు సార్
ఒకటి తీసుకున్నా చెప్పడం ఇబ్బంది, రెండోది శంకర్రావు దగ్గర తీసుకున్నా చెప్పడం ఇబ్బంది. అసలు నేను పైసలే తీసుకోలేదని శంకర్రావుతో డిలే చేయడం ఈజీ మరి, ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్ కాదు. నా దగ్గర తీసుకున్నాడు కూడా తీసుకోలేదని చెప్తే వాళ్ళకి సేఫ్. నేను ఇప్పుడు అందరిని ఎవరిని తీసుకురాను, కాంగ్రెస్ లేదు అంతా, నేను ఇంకా వేరే పార్టీలో కూడా ఇచ్చింది కదా, మనం అనుకూలమైన వాళ్ళందరూ ఎక్కడ తీసుకురాను నేను. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో స్వచ్ఛందంగా వచ్చాయంట మీకు తెలియదు ఎక్కడికి రావాలి వచ్చి పూజ వచ్చి చెప్పినా కాలేదు నేను ఆ పనిలో ఉన్నా దాని ఏం రావద్దని వంశీ దొరుకుతుంది కాలు పెట్టిందంటే నాలుగు సార్లు కాలేదు చెప్తాను ఇంకొకటి ఒకటి నాకు అర్థం కానీ విషయం ఒకటి వచ్చింది సరే ఒకరంటే తీసుకొని అంటాడు ఇప్పుడు అధికార పార్టీలో తీసుకున్నట్టేనేమో ఇప్పుడు అనధికార పార్టీలో తీసుకున్నట్టేనేమో సరే వాడు దాచుకుంటుండో గట్టు ఉంటుంది అధికార పార్టీ అంటే మరి కరెక్ట్ అన్న నేను వచ్చినా దీన్ని సింపుల్ మెథడ్ ఒకటి మీరు ఆలోచించారు మీరు కూడా ఆలోచించండి 40 లక్షల రూపాయలు మీ చేతికి అప్పుడు చెప్పినప్పుడు పూర్తి బాధ్యత మీరే అయినప్పుడు వాటిని ఎట్లా యూటిలైజ్ చేసే విధానం మీకు తెలియదా మీకు తెలియదా జనతా వినండి ఒక చిన్న విషయం మీరు ఒక మాట వినండి దాన్ని 40 లక్షల రూపాయలను మీ దగ్గర మేము జమ చేసినప్పుడు